యాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లై ద్వారా అందిస్తారు. వసంత్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గానికి చేరుకున్నారు. గ్రాండ్ వెల్కమ్ చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున భారీ ర్యాలీని కూడా నిర్వహిస్తున్నాయి. భారీ ఎక్స్కవేటర్లు అలాగే భారీ క్రేన్లతోటి గజమాలతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకు స్వాగతం పలికారు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో వచ్చినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి బస్ యాత్రలో పాల్గొంటున్నారు. మనం లైవ్లో విజువల్స్లో కూడా చూస్తున్నాం. భారీగా ఆ బస్ యాత్రకు స్వాగతం పలుకుతూ ఆ పార్టీ శ్రేణులు కూడా చేరుకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లోనే దామల చెరువు నుంచి మరికొద్దిసేపట్లోనే రోడ్ షోలో పాల్గొనబోతూ ఉన్నారు. ఆయన ప్రజలకు అభివాదం చేయబోతూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఆ పార్టీ శ్రేణులు ఆ ట్రెడిషనల్గా అంటే ఇక్కడ ఉన్నటువంటి విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా చెక్క భజనలు అలాగే బ్యాండ్ మేళాలతో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఇక్కడైతే చేరుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి ఆయన పూతలపట్టు నియోజకవర్గం సమీపంలోని స్టే పాయింట్ వద్దకు చేరుకోబోతున్నారు. అక్కడ లంచ్ విరామం తీసుకుంటారు. అనంతరం ఇక్కడ నుంచి నేరుగా పూతలపట్టులో బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. సో మొత్తంగా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల అభిప్రాయాలను సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటూనే ప్రజల సమస్యలు వింటూ ఆయన బస్సు యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన యాత్ర చంద్రగిరి నియోజకవర్గంలోకి చేరుకుంది. దామల చెరువులో బస్సు యాత్రలో ఆయన పాల్గొంటూ ఉన్నారు. రోడ్ షోలు కూడా ఆయన పాల్గొంటూ ఉన్నారు. ప్రజలతోటి మమేకమవుతూ ఆయన బస్సు యాత్రను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికునిగా మీరే కదలండి. మీయుద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్ట